పరధ్యానం. మెంటల్ హెల్త్ ధ్యానం మంచిదే, కానీ పరధ్యానంతోనే అసలు సమస్య. పరధ్యానంలో పడితే అసలు విషయంపై దృష్టి కేంద్రీకరించలేరు, పని పక్కదారి పడుతుంది. పరధ్యానానికి ఎన్నో కారణాలుంటాయి, వాటితో ఎన్నో సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అసలు సమస్యలు, కొసరి సమస్యలు అన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. ధ్యానం అంటే ఆరోగ్యానికి మేలు కలిగించేదిగా, మనకు ప్రశాంతతనిచ్చేదిగా చెబుతుంటారు. మరి పరధ్యానం అంటే మనిషి ఉన్న చోటే ఉండి అతని ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉండటం నేర్చుకోవాలన్న ఆసక్తి, ఏకాగ్రత ఉండదు. దీనివల్ల ఏం చేస్తున్నారో ఆ పని మైండ్లో రిజిస్టర్ కాదు. ఇది పిల్లల్లో అయితే చదువులో వెనుకబడేలా చేస్తుంది. పెద్దల్లో పనులు లోపాలు, జాప్యం, కెరియర్లో ఎదుగుదల లేకపోవడం వంటి నష్టాలు సంభవిస్తుంటాయి. ఇది తీవ్రతరమైన మానసిక జబ్బు. వ్యక్తి తన ఆలోచనల్లో తాను ఉండిపోతాడు. చుట్టుపక్కల వాతావరణం అంతా బాధాకరంగా అనిపిస్తుంటుంది. అందరూ బాధ పెట్టేవారుగానే కనిపిస్తారు. రకరకాల అనుమానాలు పెట్టుకుంటారు. తమ ముందు ఎవరూ లేకున్నా ఎవరో వచ్చి మాట్లాడుతున్నట్లుగా ఉంటారు. మద్యం, సిగరెట్టు, మత్తు పదార్థాలు అలవాటైన వారు కూడా ఏదో పోగొట్టుకున్నట్టు పరధ్యానంగా ఉంటారు. మందుల ప్రభావం వల్ల, వ్యసనం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.